కూడా వస్తుంది అంటారా? చూస్తున్నామ్మా నేను 370, మీకు 370 ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే మీకు 370 అయిపోయిందట, ఏ రోజైనా మనం భయపడ్డాం అనేది లేదు కదా. ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మీకు ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు, ఎస్ మేము మాట్లాడాలి. ఆయన వచ్చాడు కదా ఫారెన్ మినిస్టర్, పారిపోయాడు. బిలావల్ భుట్టో పారిపోయాడు. బిలావల్ భుట్టో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఫంక్షన్ అవుతాం, మనకి G20 అవుతుంది కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఆయన టెంట్ వేసుకుని అక్కడ కూర్చున్నాడు. ప్రజలందరూ ప్రజలు ఏమైనా రివల్ట్ చేస్తారేమో ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చూసి. ఎందుకంటే మన దగ్గర 5G, ఈరోజు 5G రిలీజ్ అయినారు అసలు, అక్కడ 2G లేదు. అలాగే అసలు మొబైల్ సిగ్నల్ మామూలు మొబైల్ పనిచేయదు. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోను గిల్గిట్ పాకిస్తాన్ లో అక్కడ అసలు లైటే లేదు, కరెంట్ లేదు కదా అక్కడ. ఈ సిగ్నల్ మాట దేవుడు అమ్మా, అలాగే కరెంటే లేదు. సో అలాంటి వ్యవస్థను మీరు నమ్ముకున్నారే. ఈరోజు పాకిస్తాన్ చాలా స్పష్టం, ప్రజలకి మనం అభివృద్ధి ఇవ్వాలి, అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి చేయుతనే ప్రజలు చూస్తారు చివరిగా. ఆయన ఏ రాజకీయ పార్టీలకైనా చెప్పేది ఒకటే, అభివృద్ధి చేయుత రెండు సమానం. ఆ రెండు అభివృద్ధి చేయుత కనుక మీరు చేయలేకపోతే మీకు దిక్కు దివాణం ఉండవు. అది స్పష్టంగా పాకిస్తాన్ లో కనబడింది, చాలా సుస్పష్టం. వాళ్ళకి ఎవరిని పట్టించుకోరు. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఇమ్రాన్ ఖాన్ స్వీప్ చేస్తాడు 75% ఆర్ 80%. ఎందుకంటే వాళ్ళ బిలీవ్ కూడా లేదు వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ తన వ్యవస్థను మార్చుకుని, విధానాలు మార్చుకుని, విదేశీ విధానాలు మార్చుకుని భారతదేశంతో, ఎందుకంటే ట్రేడ్ రూట్స్, మీ ఎకనమిక్ పాకిస్తాన్ యొక్క ఎకనమిక్ లైఫ్ లైన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ జీవనాధారం, జీవనాడి ఉందంటే అది ట్రేడ్ రూట్స్. మీరు చూడండి మోడీ గారు ఎంత తెలివి, వాళ్ళు ఎంత ఇచ్చేసుకున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తాలిబాన్ యాక్సెప్ట్ చేసింది, మోడీ గారిని తాలిబాన్ యాక్సెప్ట్ చేసింది. తాలిబాన్ మీకు తెలుసో తెలీదో, మన ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంది, వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారిని మచ్చిగా చేసుకుని చాలా వాళ్ళు ఒప్పుకున్నారు, మోడీ నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. ఏది కరెక్ట్, మాకు ఈయన కరెక్ట్ గా చేస్తాడు ఏం చేసి అని ఆయన ఒప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ మనం ఒప్పుకున్నాం, టెర్రరిస్ట్ వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు ఏంటి టెర్రరిస్ట్ అయిపో, మొత్తం వ్యవస్థ టెర్రరిస్ట్ వ్యవస్థ, వాళ్ళు ఈయన ఒప్పుకున్నారు. సో దాని అర్థం ఏంటి, ఒక ఏంటంటే వసుదైవ కుటుంబం, ఆయన ఇవాళ సిడ్నీలో కూడా అదే చెప్పాడు, వసుదైవ కుటుంబం అని చెప్పినప్పుడు ఆ రకంగా మనం ఉన్నప్పుడు మీ విదేశీ విధానం మీద G20 గా తీసుకొచ్చామంటే ఇది అప్లిఫ్ట్మెంట్, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. 70, 20, 30, 40 ఏళ్ళ నుంచి ఇది జరగని పని కదా, ప్రజలను ఒక అప్లిఫ్ట్ చేయడం. మీరు వెళ్ళి ఒకసారి చూస్తే మీ కెమెరామాన్ మీ వాళ్ళని మీ టీం అక్కడ పంపించి చూసి చెప్తే ఆ శ్రీనగర్ వేరు, ఈ శ్రీనగర్ కంప్లీట్ గా వేరు, మొత్తం కాశ్మీర్ అంతా మారిపోయి ఆ పద్ధతిలో ఉందట. సో మొత్తం రోడ్లు మొత్తం ఇప్పటి వరకు కూడా భారతదేశానికి తల ఒక రకంగా తల ప్రాంతమా లేదా హెయిరా ఏదో పక్కకి వెళ్ళింది అన్న ఫీలింగ్ ఉండేది, అదంతా కూడా కలిసి వచ్చేస్తుంది అంటారు. కలిసి మనం రాబో, ఇప్పుడు మనం అభివృద్ధి పదంలోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎవరు, ఇప్పుడు మనం 5th ఎకానమీ, వరల్డ్ లో మోస్ట్ ఎకానమీ 5th ఎకానమీ. వీళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఎదరికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది, 135 కోట్ల మంది ప్రజలు ఎన్నో పాలసీల మీద వెళ్తూ ఉంటుంది. కానీ ఈ రోజు దాకా మనం ఇన్ని 70 ఏళ్ల పాటు ఇంత డిఫెన్స్ అవుట్లే చేసి ఆ కాశ్మీర్ కాపాడుకుని వచ్చాం, దానికి తగ్గర ఫలం మనకు వస్తుంది ఈ రోజు. ఆ ఫలం ఏంటంటే మనం పీస్ఫుల్ గా ఉన్నాం. ఎప్పుడు మనం పీస్ఫుల్ గా మనం ఏంటంటే ఎప్పుడు మనం ఇది చేయలే. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ టెర్రరిజానికి అధిక జయశంకర్ ఏమన్నాడు, ఆయన యు ఆర్ ఎ స్పోక్స్మెన్ ఆఫ్ ఎ టెర్రరిజం. మీరు వాళ్ళ తరపున మాట్లాడే మా పక్షకారులు, మీకు మాకు ఇది లేదు, మేము బాధపడ్డాం, మేము టెర్రరిజం అని అన్నారు. మీకు లేదు, బాధపడే వాళ్ళు ఎప్పుడు స్పోక్స్ మెన్ లాగా ఉండరు ఏ విషయమైనా, అది ఎవరైనా సరే టెర్రరిస్టే, అది ఏ రకంగా. సో అది పాలసీ వాళ్ళది, అది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ పాలసీ. ఆ అఫేర్స్ మినిస్ట్రీ పాలసీ బిలాంగ్స్ టు ఆ పాకిస్తాన్ ఆర్మీ. దాన్ని దోటూక్ లో చాలా స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా, అందుకే ఆయన ఏ రోజైతే పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ తో కలిసి ట్రై చేశాడు ఆయన, ఇది కుదరదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒకే టైప్ లో ఒకే ఇదిలో ఆయన చాలా క్లారిటీగా. ఇదే పాకిస్తాన్ మీద మనం ఇచ్చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఒక్క
మన సోల్జర్ ఒక్కడ చనిపోకుండా బయటకు వచ్చేసారు అందరు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు, చేయవలసింది చేశారు, వచ్చేసారు అందరూ. అంత ప్రిపేర్, అంత ఇదిగా, అంత ఎంతో వ్యక్తిత్వంతో విధానంతో సేఫ్ చేయాలి, అది ఒక పద్ధతిగా చేయాలనే ఉద్దేశించి చేశారు. అది పాకిస్తాన్ పొద్దునే లేచి ముందు పాకిస్తాన్ చెప్పిమ్మా, ఎవరు చెప్పలేదు, పాకిస్తాన్ అలాగే చెప్పాం బాబు మేము మీ కంట్రీలో వచ్చి మేము ఇలా చేసి వచ్చి చూసుకోండి అని. రైట్. రైట్. చివరగా శాస్త్రి గారు, అసలు అంటే ఈ G20 టూరిజం సదస్సు శ్రీనగర్ లో జరిగిన టూరిజం డెవలప్మెంట్ సదస్సుకు సంబంధించి ఏంటి అంటే ఒక అవుట్కమ్ ఏంటి? అవుట్కమ్ అంటే ఇట్స్ ఫేస్ లిఫ్ట్ అమ్మా, ఇట్స్ ఫేస్ లిఫ్ట్. ఈ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం, ప్రజల్లో వాళ్ళకి మాకు చేయి దొరికింది మాకు, ఎందుకంటే ఈ టూరిజం మీదే డిపెండెంట్ వాళ్ళు. వాళ్ళ హౌస్ బోట్స్ ఏంటి ఏమేంటి అక్కడ మీకు కాశ్మీర్ లో ఫస్ట్ టైం 2022 దగ్గర నుంచి ఇప్పటికి 2 కోట్ల మంది టూరిస్టులు చేరారు. 2 కోట్ల మంది. నా ఎకనామికల్ అనాలిసిస్ నేను ఇవాళ మనోజ్ లెఫ్టినెంట్ గవర్నర్ కి చెప్పింది ఇదే, ఎకనామిక్ అనాలిసిస్ ప్రకారం 15 బిలియన్ నుంచి 17 బిలియన్స్ విత్ఇన్ 1.5 ఇయర్ లో కలెక్ట్ చేస్తారు. 17 బిలియన్ అంటే ఇట్స్ చాలా బిగ్ అమౌంట్, ఇట్స్ అ వెరీ బిగ్ అమౌంట్. అండ్ ఇఫ్ దిస్ పాలసీస్ కంటిన్యూస్, ఇలాంటి పాలసీ కంటిన్యూ అయితే ఇది విఆర్ చాలా దగ్గరగా ఉన్నాం, ప్రపంచంలోనే హైయెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా శ్రీనగర్ డెవలప్ అవుతుంది. రైట్. టూరిస్ట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ జీవీఆర్ శాస్త్రి గారు మహా డిబేట్ లోకి వచ్చినందుకు. మొత్తం మీద కల్లోలానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే కాశ్మీర్ ఈరోజు మొత్తం ప్రపంచ టూరిస్టులకి ఒక డెస్టినేషన్గా మారిపోయింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎవరు కూడా ఊహించను. ఒకప్పుడు కాశ్మీర్ పర్యాటక కేంద్రమే, అందమైన కాశ్మీరం, అలాంటి కాశ్మీరాన్ని మళ్ళీ చూస్తామని దాదాపు 6 దశాబ్దాల నుంచి ఎవరు అనుకోలేదు. ఈరోజు అది సాధ్యమైంది. దీనికి కారణం ఆ రోజు ఆర్టికల్